లైవ్ కాదంట అన్న, రికార్డ్ అండ్ అప్లోడ్ అన్న. అప్లోడ్ కిసిమే జాతా ఒక ఛానల్ ఉంటది, దాన్ని దాంట్లో చూస్తాం. బ్రో లైవ్ స్ట్రీమింగ్ కాదా బ్రో? లైవ్ స్ట్రీమింగ్ అన్నారు కదా, రికార్డ్ అండ్ అప్లోడ్ అంట. అరే వాయిస్ వినపడుతుందా? అతిథి కూడా మాట్లాడతారు, అది కూడా మంచి మాట. శ్రావణ్ కుమార్ సైకిల్ ఉన్నారు.
గారు మీకు మీరు చెప్పండి. అరే పూట చెప్పరా, వినోద్ గారు బాల్ వేశారు. అందులో కొనండి శివ 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 బింగో ప్యాకెట్. శివ బింగో ప్యాకెట్స్ అని భ్రమ పడద్దు, బింగో అనేది శివదే, అందుకే శివ బింగో ప్యాకెట్. మన అక్కడ ఇద్దరు బ్యాచ్ డిస్కస్ చేసుకుంటున్నారు, సురేష్ అండ్ థ్యాంక్స్. సురేష్ గారు ఇప్పుడు స్ట్రైక్ లో వచ్చారు. బౌలింగ్ ఎవరంటే ప్రసాద్ గారు వేస్తున్నారు. ఇప్పుడు మేము చూడొచ్చు చర్మ కూడా రావచ్చు బ్యాటింగ్ ఈరోజు అనుకుంటున్నారు. చిన్న గారు చరణ్ గారు కూడా మంచి వాళ్ళు కదా, రాకపోవడం అక్కడ చూడండి. చరణ్ చాలా తీసేస్తున్నారు, ఎంఎస్ ధోని తీస్తే అంత ఆనందపడతారు. చరణ్ బాలయ్య గారు వర్షాలు వేస్తున్నారు. ప్రసాద్ గారు బర్త్డే ప్రసాద్ గారు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఇంకో క్యాచ్ ఇచ్చారు కానీ మీతో లాంగ్ బాల్ ఎవరు లేకపోవడం వల్ల ఫోర్ తగ్గింది. ఇది చాలా పెద్ద చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ ఓపెనింగ్ వికెట్ కోసం బ్యాట్ చేస్తున్నారు. బాగుంది లేనందువల్ల మళ్ళీ చక్కెర బాల్ వేశారు. ఇక్కడ కూడా చాలా బాగా చేసుకున్నారు. బిగ్ బౌలింగ్ బిగ్ బౌలింగ్ వేస్తున్నారు. చాలా పర్ రీజన్ సెవెన్ వేసుకొని ఏదైనా చాలా అంటారు అంటాను. ఇప్పటికీ ఏం చేయండి కదా చెప్పండి, నో కామెంట్స్ అంటారు. సెలబ్రిటీని పిలుస్తామనుకుంటున్నారు, ఫోన్ చేయొచ్చు కదా చర్మ గారికి వచ్చేసి గ్రేట్ బౌలింగ్ ప్రసాద్. ప్రసాద్ గారు అయితే గ్రేట్ బౌలింగ్ వేసారు. ఇప్పుడు వరకు ఎన్ని బాల్ దాటే ఒక ఫోర్ ఇచ్చారు అంతేనే. ఇక్కడ పెట్టేస్తున్నారు తయారు చాలా ట్రై చేశారు. ఎక్కడ పడింది కూడా బిగ్ బౌలింగ్ 3 ఓవర్స్ 9 రన్స్ 0 వికెట్స్.
పెళ్లి గారు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఫ్లోర్లో కిచెన్ పడుతుంది అండి, లేకపోతే మీరు వేస్తారా? స్పిన్నింగ్ తెచ్చారు ఫస్ట్ ఓవర్, ఫస్ట్ ఓవర్ చేసిన డ్యామేజ్ ఏంటో కోరుకోలేక మళ్ళీ స్పిన్నింగ్ తెచ్చారు ఇప్పుడు. ఓకే లెగ్ సైడ్, ఓకే లెగ్ సైడ్ ఓకే గుడ్ చేశారు. సారీ వినోద్ గారు మళ్ళీ వేస్తున్నారు. అవునా? 7000 వినోద్ గారు చాలా ట్రై చేస్తున్నారు, అవుట్ సెట్స్ ఉంటాయి పవర్ దొరికి. వైల్డ్ లెవెన్స్ ఒక వికెట్ కోల్పోయారు, అలాగే ఒక 5 వికెట్లు కోల్పోతే మా చరణ్ గారు దిగుతారని చాలా ఆనందపడుతున్నాం. కానీ 5 వికెట్లు ఉన్నప్పుడు 150 స్కోర్ ఉంటే మేము కూడా చాలా ఆనందపడతాం. అంతేనా మా చరణ్ గారు వైల్డ్ లెవెన్స్లో ఆడుతున్నారు కాబట్టి 15 ఓవర్లు 150 ఉంటుందండి. ముందుగా చెప్పండి కథలు ఏంటండి? 45 యూస్ కథలు వినోద్ గారు చాలా బాగా, అతను చాలా కంట్రోల్లో లైన్ లెంత్ అంత పేస్ కూడా బాగా వస్తున్నారు. ఇప్పుడు ఎన్ని టైం పడుతుంది ఎగ్జిన్ ఉంటాడు దీన్ని వేయడానికి? ఒక పేరు చేస్తున్నారు బ్యాట్ పట్టుకొని రుజాలు మీరు వేసుకున్నారు, దాని పేరు వరకు వచ్చారు క్రికెట్లో. ఓకే, వినోద్ గారు ఫస్ట్ క్రికెట్ తీసుకోవడం వల్ల చాలా ఊపిరి ఉన్నారు, ఇంకో విజయ్ చేస్తారని అనుకుంటున్నాం. ఫస్ట్ బాల్ వైడ్ వేసారు, ఫస్ట్ బాల్ వికెట్ తీశారు, ఇప్పుడు కూడా వైడ్ వేశారు, మళ్ళీ వికెట్ చేస్తారని చాలా కోరుకుంటున్నాం. చూస్తానండి నాకు ఎందుకు బాల్ వికెట్ పడుతుంది. లేదు లక్ష్య ఇప్పుడు ఇదే స్ట్రైక్ రెండు పడ్డది, ఇప్పుడే పడ్డది. లేరు లేరు, ఇక్కడికి వచ్చి ఇంటికి వస్తారు.
బాల్ బాల్ బరావ్ షాట్ చెయ్యి ఆమే వికెట్ నై ఇచ్చిన్ వికెట్ తుమారే షాట్ వికెట్ చెయ్యియా మరి నైట్ బాల్ అన్న ఏ
ఎవరు బయటికి వెళ్ళారు బయటకు వెళ్ళింది లేదు బయటకు ప్రసాద్ అవుట్ ఫిల్లర్ అవుట్ ఫిల్లర్ అవుట్ ఫిల్లర్ బాల్ అన్నా ఆల్మోస్ట్
ప్రసాద్
వెళ్తా వెళ్తా కంగారు ఇదే 50 yards బ్రో. అయిపోడు రన్ అవుట్ అయిపోడు. రన్నింగ్
అన్ని టాస్లే బొంపయ్యావా? ఎన్ని ఎత్తలే? మీకు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎవరు? రెండు ఉన్నాయా? ఓకే. చలో చలో, డాట్స్ పెడదాం డాట్స్ పెడదాం. వికెట్లు అవసరంలే మనకి. వికెట్లు ఇస్తారా? అల్లే హిట్టింగ్ వెళ్తాడు. ఏం కాదు. కనెక్ట్ అయింది, బాగా కనెక్ట్ అయింది. చంపారండి, రెడీ అవుతుందండి. మూడు మ్యాచ్లు మూడు మ్యాచ్లు చంపారండి. వెళ్తాను మా ఎండ చెప్పి ఎంత మ్యాచ్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాదు. ఏమన్నా పాపన్నా వాళ్ళు ఆపలేదు. ఆగిందనుకో చేతులు చిన్న గ్రౌండ్ దాంట్లో చిన్న గ్రౌండ్ కాబట్టి కరెక్ట్గా మిడ్లో పడి చేతిలో దొరికి అది కూడా దొరుకుతుంది. అన్నా అన్నా, కౌశిక్ ఉంటే వాటర్ తమ్ముడు. కౌశిక్ లేడా? కౌశిక్ ఉన్నాడు, తింటాను. టిఫిన్ చేయడానికి వెళ్ళారండి. ఇన్నావనా? ఎక్కడున్న బాటిల్ లేవు. నీ వాడదా? నాకు తెచ్చారు మీరు.
బౌలింగ్ బాయ్ కమ్ ఆన్ ఒకటే కదా కొంచెం ముందుకే వికెట్ చదువుతాడు ఆడాడు
బౌలింగ్ బాయ్ వెరీ నైస్ నైస్ బౌలింగ్ అర్జున్ అర్జున్ రాజుగారు
వచ్చిండు, ఈ బాల్ కూడా వచ్చిండు, సరిగా తగలలేదు ఇక్కడ బౌలింగ్. మొత్తం బయటకు వచ్చేది, వచ్చిండు బాల్, వచ్చిండు లోపలికే, లోపలికే బౌలింగ్, బౌలింగ్ రిలీజ్ చేయి, చాలు రిలీజ్ చేస్తాను, ఇంట్లో లోపలికి పెట్టండి. అవుట్ ఎల్బి బాయ్. Bye. రాజేష్ అన్న, రోష్ అన్న, వికెట్ చూడాలి, బౌలింగ్ బౌలింగ్.
ఇచ్చా బాల్ వేసినప్పుడు వెనకాల పెట్టుకో రాజు. ఫుట్బాల్ ఫుట్బాల్ ఈ బాల్ పెట్టుకుని పిచ్చి బాల్ వేస్తున్నా పాస్ బాల్ లెఫ్ట్ సైడ్ బాల్ అన్నీ పది అర్జున్ అర్జున్ చెప్తున్నాను
on, boy. Ball, cool down, cool down. Come on, guys. Stop it. Fielding boy. Nice fielding. Great field. Come on, boy. Bowling ana. Bowling. Ball. Nice bowling. Bowling. చూసుకున్నా బాల్ చూసుకో తడితే సెకండర్ ఆపుతా. లోపట రాయన్ కాల boy. Ball. Balling on a ball. Bye. Next up, say. The last ball. Object. Come on, Abhishek. Bowling boy. నైస్ ఆల్ ఏం కాదు స్కోరే ఉంది మనం కూడా పడతాం.
అభిషేక్ అర్జున్ నైస్ బౌలింగ్. సెవెంటీందా?
కూర్చో కాస్తాను ఈ చిన్నదే ఉంది కూర్చోపో ఎక్కువ కూర్చో పెళ్ళి మార్చుకోవాలన్నా లక్ష్యం అవ్వలేరు ఫీలింగ్ మార్చుకోకుండా చేస్తున్నారండి బౌలింగ్ సార్ చుట్టూ ఎందుకు చాలా స్పీడ్ వచ్చింది పట్టుకుంటా లేదంటే ఫోన్ అవుతుంది చేతుల వచ్చింది వదిలేదు వాళ్ళు బ్యాట్ ముందు వేసే రెండు సిక్స్ కమాన్ అండి బ్యాట్ ముందు వేసే అతను కొట్టుకోవచ్చు తెలిసి అవకాడు అదే ఫీలింగ్ మార్చుకున్న ఫోర్ వచ్చింది మార్చుకోవాలి గొర్రె ఫీలింగ్ అద్భుతమైన ఫీలింగ్ అద్భుతం ఉంది 200 వస్తుందా చూడు ఎన్నో ఉంటుంది ఇది అలా పరిగెడతలేదు అసలు ఎక్కడ తగలలేదు కదా అలా పరిగెడతలేదు చెప్పదు తెలియదు అన్న కోపం వచ్చింది కోపం వచ్చింది మన దానివల్ల నో బాల్ ఫోర్ వేస్తే ఇంకా చేతిలో బాల్ ఎట్లుంటే కాదు కీపర్ లేడా మీ దాంట్లోనే లాస్ట్ ఏడు సెంచరీ అవ్వకూడదు లాస్ట్ చెప్పుకుంటాడు మళ్ళీ పలానా టీం మన టీం పోయిపోదు నేను ఒక ఇల్లు కూడా పెట్టండి అటువంటి పక్కనట్టి బట్టల బట్టల వస్తాను అమ్మ ఓ బౌలింగ్ బౌలింగ్ ఉరుకు ఉరుకు అనా నువ్వు విన్నావు సమీర్ నువ్వు బాల్ తీసుకుందాం అన్న తొందర ఇవ్వాలి సార్ ఏ కానీ నువ్వు కొట్టిస్తావు సార్ ఒత్తకుండా సెమెన్ సెంచరీ కొట్టి అన్ని కొత్త బాల్లే ఉన్నాయి అలా సెమెన్ బాల్ ఇయ్యారా వచ్చేసింది వచ్చేసిందా వచ్చి దొరికి వచ్చేసిందా చూడు చూడు ఎంత ఎలా ఉన్నాయంటే మా కేపర్ ఉంటాడు చూసి మా టీవీ అలా ఉంది ఎలా అర్జున్ నోట్ వెళ్ళిపోతుంది లాస్ట్ ఇంకోట ఉంది ఎంత స్కోర్ అరే ఓపెనింగ్ వెళ్తావా హిట్టింగ్ వెళ్ళాలి పక్క ఇంటికి వెళ్ళిపోతుంటారు డ్యూటీ ప్లీజ్ ఇంత స్కోర్ వచ్చిన తర్వాత లేదు నీకు నీకు అర్థమవుతలేదు తిట్లు తినాలా నేను
అక్కడ అసలు నీకు ఇంకోటి చెప్తే నా ప్లేస్లోనే ఇంత ముందు 11 సంవత్సరాలు లేదు అంటాడు. నేను ఆఫీస్కి వచ్చేసాడు సార్ కోసం, 2 నెలలు ఏం చెప్తాడు సార్ దింగేమన్నాడండి. నేను ఏమన్నా చిన్న చిన్న తప్పు తప్ప తీసేద్దామని రెడీగా ఉన్నాను అండి, మీకు అర్థమవుతుంది నా బాధ. ఆదివారం సొల్లైన వెళ్ళండి ఇటు. నీకు తెలుసు కదా ఆదివారం డ్యూటీకి వెళ్ళాను, ఎందుకు వెళ్తాను మొట్టకున్నాక డ్యూటీ పోవద్దు. మళ్ళీ నేను ఇంక నెక్స్ట్ వీక్ నుంచి సెలవులు ఖాళీ, నువ్వు ఎప్పుడు పిలిచిన అత్త ఈఎఫ్ అయిపోతుంది. నీ మంచిగా ఉన్న చదవడం కూడా అవసరమా? నీకు అర్థం అవ్వదు. హరీశాన్ ఉండవు నెక్ మనం, నేనే భాష ప్లీజ్ రాజు దిగుత ఇంత స్కోర్కి కూడా ఇప్పుడు కొట్టినా వద్దా, నేను కొట్టి వెళ్ళిపోతాను కదా, నా నేను కొడతాను కంగారు పడదు టికెట్ అయితే ఉన్నాను. ఫోన్ చేయలేదు, ఫోన్ సిచ్యువేషన్ పెట్టి సరే అర్థం చేసుకోబట్టి మనిషి నేను అడుగుతాను. నిన్ను వదిలే వదిలే చూడదా చూడదా తన వల్ల మామూలు కాత్రి కదా ఫీలింగ్. వదిలే వదిలే అనారా నువ్వు ఎరికే ఉండు. లాస్ట్ ఓవర్లో 3/4 వద్దు, లాస్ట్ మినిట్లో వద్దా క్యాచ్ ఏం కాదు. అర్జున్ ఒత్తున్నావు మళ్ళీ ఒత్తున్నావు వద్దు. ఓకే 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 బౌలింగ్ బౌలింగ్ ఒకటి మంచిగా ఆడుతున్నారు రాత్రి మ్యాచ్ చూసావా? మరీ గౌరవ నాడు ఎప్పుడైతే పడుతున్నావో పత్ర ఆడుకోండి ఆడుకోవడం సంబిలండు నలభై 4 బాల్ 9 రన్లు నువ్వు ఒక బాడు అయితే వెళ్ళలేదు వచ్చింది కాదు మన వేసిన బౌలింగ్కి ఎవరైనా కొడతాడు ఇది కూడా వెళ్ళదు నా ఓవర్లో నువ్వు వాళ్ళు కొట్టాను అవడు నా ఓవరు గుడ్ బౌలింగ్ గుడ్ బౌలింగ్ అంటున్నాను వాడే వాడే ఎవరు అర్జున్ ఓవర్ల చిన్న చిన్నవి కొడుతున్నారు మనం అయితే పెద్ద పెద్దవి కొడుతున్నారు. సెంచరీ చేద్దామా? ఓడనా ఎన్ని బాల్లు రాసుకోవాలి కావాలి తింటుంది. రాజు థ్యాంక్ యూ మనీ ఫ్రమ్ హిమోస్ ప్రసాద్ అభిషేక్ని బయట పెట్టి శ్రీకాంత్ అవతలు తీసుకో, ఆ అబ్బాయిని అవతలు తీసుకో, అదంతా ఓపెన్ పెట్టినావు.
బాల్ బ్యాటింగ్ టచ్ అయింది అనా ఒత్తిన ప్రతి బాల్ బ్యాటింగ్ టచ్ అవ్వాలే ఒత్తిన ప్రతి బాల్ గుద్దకు గుద్దకు అంటే ఇనవు అనా నీకు ఇంతకుముందు మంచి గట్టి గర్ల్ ఫ్రెండ్ ఉండే కదా నిజంగా పెళ్లికి ముందు ఉన్నాయా ఇప్పుడు కూడా ఉందా అదేనా బాల్ ఇచ్చేయాలా అరే త్రో యార్ నిప్పటిలో అంది నిప్పటిలో అన్ని జరుగుతున్నాయి ఓకే ఆ బ్యాట్స్మెన్ అవుట్ ఈ బ్యాట్స్మెన్ ఎన్నో వన్ 98 3 బాల్స్ Come on. Wicket, two more wickets, come on. Bowling. Two more wickets. Balling anna. Rendu andalo baba addam manam chustam, come on. Hello? Rendu wicket release addam. That was his very difficult to handle the problem. ఎందుకు బాల్ ఆఫ్ చాలు లాస్ట్ ఓవరే కమ్ ఆన్ వెరీ నైస్ బౌల్ లైక్ కమ్ ఆన్ కీపర్ అరే త్రో యార్ అరే హే విగ్రావ్ త్రో గ్రేట్ త్రో బాగుంది ప్రసాద్ నా ఫోన్ కూడా తీసుకో దాదా తొందరగా